కవరి శంకాయలు పోసుకుంటాంలే కవరి వచ్చుగా శంకాయలు పోసుకుంటావా డబ్బులు ఇస్తా ఎంత గ్లాస్ 10 గ్లాస్ అట్టగాదు నాకు లెక్క కవరి 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 ఇస్తే అట్టపోదాం మన దగ్గర ఏ అంతే ఫ్రీగా అని చెబుతున్నా నుంచి ఫ్రీగా అని చెప్తున్నావా ఒక 1 రూపాయలు లాగు ఫ్రీగా పోద్దాం వచ్చిన వాళ్ళకి అలా 1 రూపాయల పేటిఎం ఉందా గూగుల్ పే అన్నీ ఉంటాయి రా చెక్కలు ఫ్రీ ఫ్రీ అన్నా ఫ్రీ ఫ్రీ అన్నా చెక్కలు ఫ్రీ అన్నా 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 చెక్కలు అన్నా ఫ్రీ అన్నా అన్నా ఏ నొక్కలు రాగదల ఫ్రీ అన్నా కానీ ఒక కవర్ ఇద్దాం కొంచెం లేట్ అయింది ఒక కవర్ అయ్యే కవర్ అయ్యే టైం కాదు ఇప్పుడు ఎరంగు నువ్వు కవర్ ఇద్దాం ఒక కవరి చూద్దా ఇస్తారే ఈ బాగున్నాయా ఏం బాగుండి చెనక్కాయలో ఏగల ఈ శుభ్ర సార్ ఏగల ఏగల కాయలన్నీ తింటావా ఏంటి కాయలు మొత్తం తింటా తింటే ఒక అరసోడ తింటా మొత్తం అంటుకోవచ్చు అంటుకోవడం అండగా అన్న బాబాయ్ చెనక్కాయలు రాబాబాయ్ ఫ్రీ నేను ఒక్కడ రాసలేండి వ్యాపారం ఎట్ట బాగానే అంత క్యాకెత్తి ఉడరాడు ఏం చేయాలి చెప్పు కవర్ ఇయ్యే ఇంకేం కావాలి చెప్తే శానిటైజర్ పోయే యాగల సరిగ్గా ఏంటి యాగోలే కానీ ఊరుకో నువ్వు యాగోలే కానీ ఊరుకో నాకు అంటుకోకూడదు నేను ఇంత నీకెందుకి వేసే లోపల నా కాయలు బేసిన్లో అయిపోద్ది మేము బేసిన్లో మొత్తం తింటా నేను ఎందుకేనా ఏం తిన్నా ఇప్పుడు లెక్కేస్తున్నావన్నా బాగుండే అని చెప్పి కుర్రోడు అని చెప్పి గ్యాస్ మాట్లాపు గ్యాస్ కుర్రోడు నాతోడు నాతోడు వయసుడు అని చెప్పి అంటే ఎగటాలు వద్దు మన కాసమంటి అది తిని అడేస్తే చప్పలు వద్దుకోను నేను తిని బయట తాగు తీసుకుంటాడు బక్క అది చూడదా శంకర్ కొంచెం టేస్ట్ రావాలి గ్యాగాలి కవరిస్తే చూసుకుంటే వెళ్ళిపోవాలి కవరిస్తే ఒక కవరి వచ్చిగా వెళ్ళిపోయాను ఈ పాడు కల అంతే కావాలి నేను చెప్పుకోగా ఇప్పుడు దాకా నేను ఎందుకు చెప్పా చెప్పు ఎవరు చెప్పమన్నారు శంకర్ ఎందుకు ఏం చేయ నువ్వు చెప్పొద్దా ఇలా కూలి ఎంత ఇక కూలి ఎంత మనిషికి మగోడికి 600 రూపాయలు నేను ఎంత పని చేసా దాంట్లో సగవాన్ని ఇవ్వాలి నాకు నువ్వు గూగుల్ చేస్తే అవి రావు నాకు ఇది బాగానే ఉంది ఎంత న్యాయం చెప్పు 500 దాంట్లో సగం ఎంత 250 నాకు ఇవ్వాలి నువ్వు ఎందుకు ఇవ్వాలి ఇప్పుడు చెప్పింది 250 చెప్పో చెప్పలేదా ఏం చేసావని ఇవ్వాలి నీకు ఇదేంటిది ఇదేంటి నీకు తెలుసు ఇదా చెప్తా అడుగుతున్నాగా ఏంటి తెలియదా గంటి గంటేగా అయ్యేంటి శనక్కాయలు నాకేం తెలుసు శనక్కాయలు నేనేం చేస్తున్నా పని చేస్తున్నా నువ్వు మాస్క్ లేకుండా ఎక్కడికొచ్చి అసలే ఇప్పుడు ఇబ్బంది మా నాన్న చూస్తే నేను లేకపోతేనా బేసిక్ వేపించుకున్నా లేదు నువ్వు ఆనందం ముందు టేకా అన్ని వేపించుకున్నా అన్ని వేపించుకున్నా నువ్వన్నీ చెప్పినా ఇక్కడ పడేవాళ్ళు లేరు కానీ ఒక కవరి తెలిపోతా లేదు కరోనా వారు ఇదంతా ఉండకూడదు చెప్పి నేను అంతసేపు నువ్వు ఉండకూడదు మాస్క్ లేకుండా మాట్లాడి ఇచ్చానంటే ఇప్పుడు దాకా ఊరుకునేది లేదు
లెమన్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.